హలో ఈరోజు మనం లంచ్ బాక్స్ రెసిపీ చేయబోతున్నాం. కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము. పిల్లలు కాలీఫ్లవర్ రైస్ చేసిస్తే ఇష్టంగా తింటారండి. అదే ఇలా పీసెస్ని కర్రీలాగా చేసేసామనుకోండి, వాళ్ళు ఇష్టంగా తినరు. సో అందుకే ఏం చేస్తున్నానంటే ఇలా చిన్న చిన్న పీసెస్ కీమాలాగా కట్ చేసామనుకోండి, మధ్య మధ్యలో రైస్లో టేస్ట్ చాలా బాగుంటాయి. వాళ్ళు తీసి పక్కన పెట్టరు, హ్యాపీగా తినేస్తారు. మీకు ఒకవేళ ఓన్లీ పెద్దవాళ్ళే ఉన్నారు, మేము తింటాము అనుకుంటే కనుక ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. నేను ఎస్పెషల్లీ పిల్లల్ని టార్గెట్ చేసి ఈ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. సో అందుకే చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తున్నాను. ఇలా ఇలా కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు రండి. ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఉల్లిపాయలు, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, ఇవి రెండు మనకి ఆప్షనల్ అండి. మీకు కావాలి అంటే వేసుకోవచ్చు, లేకపోయినా కూడా పర్లేదు. ఓన్లీ కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. ఇంకా కావాలి అంటే మష్రూమ్స్, బంగాళదుంప, ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం, మన ఓపికను బట్టి ఉంటుంది. ఇక్కడ పొయ్యి మీద నీళ్లు పెట్టాను. ఇందులో కొంచెం పసుపు, కాస్త ఉప్పు వేసేసి మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని ఇందులో వేసేసుకోవాలి. జస్ట్ ఒక ఉడుకు రావాలంతే. ఇప్పుడు మనం చేస్తున్న ఈ ఫ్రైడ్ రైస్ సోయా సాస్, అరోమాటిక్ పౌడర్ అవి ఏం లేదు, మంచి దేశీ స్టైల్లో చేస్తున్నాను. సూపర్గా ఉంటుంది, ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు అందరు ఇష్టంగా తింటారు. ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను. ఇందులో కొంచెమే ఆయిల్ వేసాను చూడండి. కాస్త జీలకర్ర వేయండి. జీలకర్ర కాస్త వేగాలి, వేగనిద్దాం. ఇలా జీలకర్ర వేగిన తర్వాత రైస్కి సరిపడా పచ్చిమిర్చి, కొంచెం బీన్స్ వేస్తున్నాను, అక్కడక్కడ కనిపిస్తే బాగుంటుంది. క్యారెట్ కొంచెం, ఇంకా ఉల్లిపాయ కొంచెం వేసి ఒకసారి కలపండి. మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, సాఫ్ట్ అయితే సరిపోతుంది. మనం తీసుకున్న రైస్కి సరిపడా ఉప్పు వేసేయండి. సింపుల్గా పొద్దున 5-10 మినిట్స్లో అయిపోయే రైస్, నైట్ మిగిలిన రైస్తో అయినా హ్యాపీగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్కి వెజిటేబుల్స్ ఉడుకుతూ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక ఉడుకు వచ్చింది చూసారా, కాలీఫ్లవర్. దీన్ని జాలిలోకి తీసేసుకోండి. కాలీఫ్లవర్ని ఇందులో వేసేయండి, కొంచెం వేగనివ్వండి. ఇంకా పచ్చిగానే ఉంటుంది, ఇంకొంచెం వేగాలి. అలాగే ఇందులో కొంచెమే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ వేయకండి, కొద్దిగా వేసి పచ్చివాసన అంతా పోవాలి. కాలీఫ్లవర్ ఇంకా కొంచెం ఉడకాలి, 2 నిమిషాలు వేగనివ్వండి. ఇందులో కొంచెం మనం పచ్చిమిర్చి వేసాం కదా, అలాగే కాస్త నేను ఎవరెస్ట్ గరం మసాలా వాడుతున్నా. మీ ఇంట్లో ఏది ఉంటే అది కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేస్తే మళ్ళీ అదే ఫ్లేవర్ వస్తుంది. అలాగే కాస్త మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి, ఇంతే, మంచి ఇండియన్ ఫ్లేవర్ ఇవ్వడం కోసం. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం చేసుకున్న ఈ మిక్సర్కి తగ్గట్టుగా రైస్ వేసుకోవాలి. మీకోసం లంచ్ బాక్స్ రెసిపీస్ అడుగుతున్నారని రైస్ ఎక్కువ ఉడకబెట్టేశాను, ఒక 2-3 రెసిపీస్ చెప్తామని. సోనా మసూరి రైసే, బాస్మతి రైసే ఏం వేయట్లేదు, రెగ్యులర్ సోనా మసూరి రైసే లంచ్ బాక్స్కి ఇలా చేసి ఇవ్వండి, పిల్లలకి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ వేసేటప్పుడు రైస్ చల్లగా ఉండాలి, మళ్ళీ తర్వాత వేడవ్వాలి, బాగా మిక్స్ చేసుకోవడమే. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే, చైనీస్ వంటకాల్లో వేసేవి ఏం వేయట్లేదు, సింపుల్ రైస్ ఇది. కాలీఫ్లవర్ ప్లేస్లో క్యాబేజ్ వేసుకోవచ్చు, మష్రూమ్ వేసుకోవచ్చు, ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఏ వెజిటేబుల్స్ ఇంట్లో ఉంటే అవి వేసుకోండి, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిగిలిపోయిన వెజిటేబుల్స్ ఇలా తయారు చేసుకోండి. మళ్ళీ రైస్ మొత్తం వేడవ్వాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకి పొగలు రావాలన్నమాట. కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది, రండి బౌల్లోకి తీసుకుందాం. మధ్య మధ్యలో కాలీఫ్లవర్ ముక్కలు అసలు భలే టేస్టీగా ఉంటాయి, ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. చిన్నప్పటి నుండే పిల్లలకి వెజిటేబుల్స్ ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా తింటారు.
ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి లంచ్ బాక్స్ రెసిపీస్ నేను చెప్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. మీకు కూడా ఏమైనా ఐడియా ఉంటే కనుక కామెంట్ బాక్స్కి రండి, మాట్లాడుకుందాం, అడగండి, నేను చేసి పెడతాను. ఓకేనా? టేక్ కేర్, బాయ్ బాయ్.